Subscribe now and press the bell icon. Never miss an update. అనే అతను ఎలాంటి ఆశయాలతో ఉండేవాడు, ఏ విధంగా రెవల్యూషనరీగా ఉండేవాడు, అన్యాయం జరిగినా ఎక్కడ అణిచివేత జరిగినా సరే ఎలా రివోల్ట్ అయ్యేవాడు, ఎంతోమంది అందరు కలిపి అక్కడ ఒక స్టూడెంట్ యూనియన్ లాగా పెట్టి అన్యాయాలు ఎదుర్కోవడం అనేది చాలా చక్కగా ఈ సినిమాలు చూపించారని తెలిసినప్పుడు సో హ్యాపీ, వెరీ మచ్ కాంటెంపరీ ఫిల్మ్ లాగా అనిపించింది. అంటే ఇలాంటి సినిమాలు రావాలి, అందరూ ఇలాంటి అగ్రెసివ్ వాళ్ళు, అన్యాయం చూసి తట్టుకోలేని వాడు కూడా ఈ కాలేజ్ నుంచి ఈ యూనివర్సిటీ నుంచి వచ్చారు అందులో జార్జ్ రెడ్డి. అండ్ ఐ థింక్ నేటి తరం ఈ జార్జ్ రెడ్డితో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారని, ఈ కంటెంట్ ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. నా ఆశ నెరవేరాలని ఈ యంగ్స్టర్స్కి, డైరెక్టర్ జీవన్ రెడ్డికి, అలాగే సుధాకర్ డిఓపికి, అండ్ అప్పరెడ్డి ప్రొడ్యూసర్ గారికి, సంజయ్ గారికి, అలాగే హోల్ డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ గారికి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. నటినటువంటి అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తాను. అండ్ జార్జ్ రెడ్డి ఖచ్చితంగా ప్రతి వాటి సినిమా నేను వ్యక్తం చేస్తాను. ఐ మస్ట్ బీ రిలేటెడ్ టు వాచ్ దిస్ మూవీ.